ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసినట్టు ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి చెప్పారు. ఆసిఫాబాద్ మండలంలోని టిఆర్ నగర్ శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో పూజా కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి పాల్గొని ప్రసంగించారు. హనుమాన్ ఆలయంలో ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం దశల వారీగా కృషి చేస్తోందని అన్నారు. ఆలయం ప్రహరీ గోడ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఆలయ అభివృద్ధికి 5 లక్షల రూపాయల నిధులు మంజూరుతో పాటు సిసి రోడ్డు నిర్మాణానికి కూడా 10 లక్షల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆమె అన్నారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి అరికెల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలితామర సిద్ధిరస్తో శిశువో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా తయా సంసరణార్థం సాంసరత జయమంగళం శుక్లామర్ధన అయం ముహూర్త శుభ ముహూర్త అస్తు శిశువో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా తయో సంసరణార్థం సాంసరతో జయమంగళం ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి హే ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాశ్రంధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిధ్రువన్న అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్త శుభ ముహూర్తస్తు అయం జై పంచముఖ హనుమాన్ కి జై గడ్డపార గడపార అక్కడ ఇదేవరు బాలయ్య నేను వెళ్ళే వాడ కాలనీ సభ పెద్దోడా గ్రామం బాలయ్య చెప్పాలి.